రోజు రెండు పూటలా తింటారా లేదో కానీ రోజుకు 10 సార్లు గూగుల్ను వాడకుండా ఉండనోళ్ళు దాదాపుగా లేనట్లే. జియో పుణ్యమాని సోషల్ మీడియాతోనూ యూట్యూబ్తో లాగిన్ కాకుండా ఉండే పరిస్థితే లేదిప్పుడు. సాంకేతికత పెరిగే కొద్దీ కొత్త సమస్యలు విరుచుకుపడుతుంటాయి. అందుకు తగ్గట్లే సైబర్ దాడులు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. గతంలో చోరీలు జోరుగా సాగేవి, ఇప్పుడు అలాంటివి తగ్గిపోయి కంటికి కనిపించినంత దూరాన ఉంటూ జనాల అమాయకత్వాన్ని, వారిలోని ఆశను తమకు అనుకూలంగా మార్చుకుంటూ దోచేస్తున్న వారి సంఖ్య ఎక్కువైపోతున్నాయి. సురక్షితమైన సేవల కోసం భద్రతాపరంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎక్కువైంది. ఇందులో భాగంగా ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన సేవల్ని వినియోగించుకునే వారికి కొత్త తరహా ధృవీకరణను తప్పనిసరి చేయనుంది. 2SV అంటే రెండు అంచెల్లో చెక్ చేసే విధానాన్ని తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించిన ప్రకటన ఈ ఏడాది మేలో చేయగా దాని ఆచరణ మరో 3 రోజుల్లో మొదలు కానుంది. నవంబర్ 9 నుంచి గూగుల్ ఖాతాదారులు గూగుల్ అందించే సేవల్ని వినియోగించుకోవాలంటే తప్పనిసరిగా ఈ రెండంచెల ధృవీకరణ చాలా అవసరం. 2021 చివరి నాటికి 150 మిలియన్ గూగుల్ యూజర్స్, 2 మిలియన్ల యూట్యూబ్ యూజర్స్ ఈ ఫీచర్ని వినియోగించక తప్పని పరిస్థితి. ఇంతకు వారేం చేయాలి? సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోవటానికి గూగుల్ అందిస్తున్న రక్షణ కవచాన్ని ఎలా పొందాలో వెల్లడించింది. ఈ రెండంచెల వెరిఫికేషన్ను ఎనేబుల్ చేసుకుంటే గూగుల్ ఖాతా తెరిచిన ప్రతిసారి వెరిఫై చేసుకునే ఇబ్బంది తప్పుతుంది. గూగుల్ ఖాతాను ఓపెన్ చేసినప్పుడు 2-స్టెప్ వెరిఫికేషన్ యాక్టివేషన్ చేయాలని చెబుతుంది. అప్పుడు మీ జీమెయిల్ ఐడితో గూగుల్ లాగిన్ చేసిన తర్వాత కుడివైపున మీ పేరు లేదంటే మీ ఫోటో ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయాలి. అందులో మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. అప్పుడు గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. వాటిల్లో సెక్యూరిటీ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. దాని కిందకు స్క్రోల్ చేస్తే 2-స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్ కనిపిస్తుంది. అక్కడ మీకు ఆఫ్ అని కనిపిస్తే దాని మీద క్లిక్ చేస్తే వెరిఫికేషన్ పూర్తి చేసేందుకు కంటిన్యూ చేయమని అడుగుతుంది. ఆ తర్వాత మీ ఫోన్కు ఓటీపీ వస్తుంది. ఆ అంకెని టైప్ చేస్తే 2-స్టెప్ వెరిఫికేషన్ యాక్టివేట్ అవుతుంది. ఈ విధానాన్ని యూజర్స్ నవంబర్ 9 ఎనేబుల్ చేసుకుంటే ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది, లేదంటే నవంబర్ 9 తర్వాత తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే గూగుల్ సేవల్ని వినియోగించుకునే వీలుంటుంది.